మీరు సినిమాలలో ఇప్పటి వరకు ఎటువంటి క్యారెక్టర్స్ చేశారు ఇంకా ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తారు అంటే ఇప్పటిదాకా నేను చేసిన చేస్తున్న చేసినవంటూ అంటే గతంలో దాదాపుగా నా చిన్నతనంలో చేసినవి ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న చిన్నవేనమ్మా అవి గతంలో మాట ఇప్పుడు మాత్రం ఒక గ్రామ పెద్దగా ఊరి పెద్దగా ఆలయ పెద్దగా అక్కడ కూడా నాకు చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏమిటంటే ఆలయ దానికి సంబంధించి ఒక పెద్ద తరహా పాత్ర కానీ అలాగే కొన్నిట్లో కథానాయకుడు అంటే హీరో తండ్రి పాత్రలు కానీ కొన్నిట్లో హీరోయిన్ యొక్క తండ్రి పాత్రలో కానీ ఇలా ఒక మంచి అవకాశాలు రావడం జరిగింది ప్రముఖమైనటువంటి వాళ్ళు కూడా నన్ను వాళ్ళకు కూడా చేయడానికి అడగడం జరిగింది ఏమో తెలియకుండా ఒక ఐదారు వచ్చాయి ఐదారిట్లోనూ ఒక చక్కని మంచి పట్టు మంచి బలం మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి పాత్రలు మాత్రమే నాకు ఇవ్వడం జరిగింది నేను ఒప్పుకోవడం జరిగింది ఇవి రేపు బయటికి వచ్చిన తర్వాత కూడా నా గౌరవానికి భగ్నం కలగకుండా ఉండాలి అని నేను అనుకున్నా నాకు వచ్చినవి కూడా అలాంటివే కాబట్టి నేను చేయడం జరిగింది రేపటి రోజున మీరు సినిమాలలో బిజీ అయిపోతే భగవత్ సేవ ఆపేస్తారా లేకపోతే భగవత్ సేవకే ప్రిఫరెన్స్ ఇస్తారా చాలా మంచి ప్రశ్న అమ్మా చాలా మంచి ప్రశ్న నేను పోల్చుకోకూడదో పోల్చుకోవచ్చో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేను ఇక్కడ పోల్చడానికి కారణం ఉంది అది నేను తర్వాత చెప్తా షిరిడీకి షిరిడీ గ్రామానికి అడుగు పెట్టినప్పుడు సాయినాథుడు ఎలా అయితే ఆ బాబా వచ్చి ఆ షిరిడిలో అడుగుపెట్టిన రోజు నుంచి అది దినదిన ప్రవర్ధమానమై ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని అది ఒక మహాక్షేత్రంగా బాబావారి స్థానంగా పేరు ప్రఖ్యాతలు పొంది ఎలా ఉంది అవునా ఈ గమనంలో ఈ ప్రయాణంలో బాబావారు తన చేతిలోని పాత్రని తన కుడి చేతిలోని మట్కాని వదిలిపెట్టిన దాఖలా ఉందా లేదుగా అలాగే ఎప్పుడూ ఒకే వస్త్రంతో ఆయన ఉండడం జరిగింది ఒకే ఒక్కసారి తాత్యా కోసం తాను కుట్టిన వస్త్రాన్ని ఆయన వేసుకోవడం జరిగింది తదుపరి ఆయన మార్చల అవునా ఎంతమంది ఎన్ని రకాల అలంకారాలు చేసినా ఎంతమంది ఎన్ని రకాల విధానాలుగా ఆయన సత్కరించినా ఆ పాత్ర మారలేదు ఆ కమ్నీ మారలేదు మట్కా మారలేదు నాకు ఆదర్శం అదే నేను నా తల్లి నన్ను నిర్దేశించిన విధంగా బ్రతుకుతున్నాను ఇందాకే అన్న గుండెల మీద నారసింహుడు గుండెలో నా కన్న తల్లి ఉన్నంతకాలం ఈ కట్టె కాలి బూడిద అయ్యేంత వరకు భగవత్ సేవని మర్చిపోవటం కూడా జరగదు నువ్వు చేస్తారా చెయ్యరా అని అడిగావు మర్చిపోవటం కూడా జరగదు కాకపోతే సేవ చేసే విధానంలో కొంత మార్పు వస్తుందేమో తప్ప సేవని ఆపిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అర్థమైందా బాబావారు ఏ రకంగా పాత్ర పట్టుకొని ఆ మట్కా పట్టుకొని ఎలా అయితే వదిలిపెట్టకుండా ఉన్నారో ఆయనే అసలైన గురువు ఆయనే నాకు ఆదర్శం ఏ బాధ్యతలైతే మనం చేతపుచ్చుకున్నామో అది వదిలిపెట్టకూడదు అని దాని అర్థం నా తల్లి నాకు చూపించిన దారి నారసింహుడు రే వీడు నారసింహుడు వీడిని పట్టుకో జీవితమంతా బాగుంటుంది అని చెప్పింది నా ప్రథమ దైవం నా కన్న తల్లి నా ద్వితీయం నా నాన్న నారసింహుడు అంతే సినిమాలలో నేను పనికి రాను అని అన్నారే అనుకో అసలు నా జీవితం ఏంటి అనేది అప్పుడు గుర్తుకు రాకూడదు ఉన్న జీవితాన్ని పక్కన పెట్టకూడదు సినిమాల కోసం సేవ నాపనమ్మ సేవ కోసం సినిమాలని కూడా పక్కకి తోసేస్తా నేను ఉన్నంతకాలం నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గరకు వచ్చినంతకాలం సేవ చేస్తూనే ఉంటా